అస్సలాం అలైకుం, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను గోంగూర టమాటా కర్రీ ఎలా ఉండాలో చూపిస్తున్నాను. ఈ గోంగూర టమాటా కర్రీలోకి 1 పావు కేజీ టమాటాలు, 5 పచ్చిమిరపకాయలు, 1 ఉల్లిపాయ బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న 10 రూపాయల గోంగూర ఇది. బాగా ఒలుచుకొని ఇది చాలా ఈజీగా టేస్టీగా చాలా స్పీడ్గా రెడీ అయిపోయింది 10 నిమిషాల్లో. మనం గోంగూర ఒలుచుకుంటాం ఒకటే లేటు, కర్రీ మటుకి చాలా స్పీడ్గా అయిపోయింది. ఇందులో మనం కొంచెం పసుపు, అందులోనే కొంచెం మనం కారం కూడా వేసుకుందాం. ఎందుకంటే పచ్చిమిరపకాయ కారం ఎక్కువ వేసుకోకపోయినా పర్వాలేదు, ఇది ఎందుకంటే బిర్యానీలోకి వండుతున్నాను నేను. ఇది మనం ఏ హోటల్కి వెళ్ళినా మనకి బిర్యానీలోకి గోంగూర కావాలని అడుగుతాం కాబట్టి ఇది చాలా టేస్ట్గా ఈజీగా బేగా స్పీడ్గా రెడీగా చేసుకోవచ్చు. ఇందులోనే కొంచెం మంచినూనె కూడా వేసేసుకుంటున్నా. ఇది విడిగా మనం తాలింపు పెట్టుకోం ఈ గోంగూర, ఎందుకంటే ఇది బిర్యానీలోకి తినే గోంగూర కాబట్టి. ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుంటున్నా, ఎందుకంటే టమాటాలో వాటర్ వస్తుంది, ఆ వాటర్ ఈ వాటర్ ఎక్కువైపోయింది కాబట్టి వాటర్ ఎక్కువ వేయద్దు. 3 విజిల్స్ పెట్టేసుకుందాం. ఇలాగ 3 విజిల్స్లో ఇలా చక్కగా ఉడికిపోయింది. అందులో ఉప్పు కొంచెం వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు, ఎందుకంటే బిర్యానీలోకి ఆల్రెడీ మనకి ఉప్పు ఉంటుంది కాబట్టి. మళ్ళీ ఇందులో ఎక్కువ వేసుకున్నా కానీ ఎక్కువ అయిపోయింది. వేసుకొని అలా చక్కగా మనం పప్పు గుత్తితో మెదుపుకుంటే చక్కగా ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయ అన్నీ బాగా నలగాల. బాగా నలిగిపోవాలా. ఎంతో రుచికరమైన టమాటా గోంగూర కర్రీ రెడీ. ఇది వైట్ రైస్లో కూడా బాగుంటుంది ఈ కర్రీ, లేదంటే మనం బిర్యానీలో కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇలాగ బాగా మనం నలిపేసుకున్న తర్వాత ఇలాగ ఉంది. ఇది చాలా స్పీడ్గా అయిపోయింది ఈ కర్రీ. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.